ఈరోజు క్లాస్లో మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా కర్తరీ వాక్యం కర్మణీ వాక్యాల గురించి తెలుసుకుందాం. మనకు పాఠశాల స్థాయిలో 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో డిగ్రీ స్థాయిలో మనకి వాక్యాల పట్ల, ఈ కర్తరీ వాక్యం కర్మణీ వాక్యాల పట్ల మనకు సిలబస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్లాస్ ఈ విధంగా ఇంటర్ 10th స్కూల్ లెవెల్లో మరి ఇంటర్ లెవెల్లో డిగ్రీ లెవెల్ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఆలస్యం చేయకుండా ఈరోజు తరగతిలో కర్తరీ వాక్యం అంటే ఏంటి, కర్మణీ వాక్యం అంటే ఏంటి, ఆ వాక్య నిర్మాణాలు ఏ విధంగా జరుగుతాయో చూసేద్దాం. కర్తరీ వాక్యం కర్మణీ వాక్యం చూద్దాం. కర్తరీ వాక్యం అంటే ఏమిటి, కర్మణీ వాక్యం అంటే ఏమిటి. కర్తరీ వాక్యం ఆంగ్లంలో వీటిని యాక్టివ్ వాయిస్ అని పిలుస్తారు. కర్తరీ వాక్యం అనగా కర్త ప్రధానంగా ఉన్న వాక్యాలను కర్తరీ వాక్యాలని పిలుస్తారు. కర్తరీ వాక్యాలు ఏ విధంగా ఉంటాయో ఉదాహరణకు చూస్తే, బలిచక్రవర్తి 3 అడుగుల నేలను దానం చేశాడు, ఇది ఒక కర్తరీ వాక్యం. రెండో చూస్తే, అల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు, కర్తరీ వాక్యం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు, ఇవన్నీ కూడా కర్త ప్రధానంగా ఉన్న వాక్యాలు. కాబట్టి వీటిని కర్తరీ వాక్యాలు అని పిలవడం జరిగింది. చూస్తే కర్మణీ వాక్యాలు, కర్మణీ వాక్యాలు కర్మ ప్రధానంగా కలిగినటువంటి వాక్యాలను కర్మణీ వాక్యాలని పిలుస్తారు. ఉదాహరణకు, బలిచక్రవర్తిచే 3 అడుగుల నేల దానం చేయబడింది. 2, అల్వార స్వామి చే చిన్నప్పుడే అనే కథ రచించబడింది, కర్మణీ వాక్యం. 3, అంబేద్కర్ చే రాజ్యాంగం రచించబడింది, కర్మణీ వాక్యం. మనం చూస్తున్నాం ఇక్కడ కర్తరీ వాక్యం అంటే ఏందో చూసాం, కర్మణీ వాక్యం అంటే ఏందో చూసాం. మరి కర్తరీ వాక్యం అంటే నిర్వచనం, కర్త ప్రధానంగా ఉన్న వాక్యాలను కర్తరీ వాక్యాలు అంటారు. కర్మణీ వాక్యాలు అంటే కర్మ ప్రధానంగా ఉన్నటువంటి వాక్యాలను కర్మణీ వాక్యాలు అంటారు. ఉదాహరణకు ఇక్కడ మనం 2 చూసాం. 1వది కర్తరీ వాక్యాలు కూడా చూస్తే, బలిచక్రవర్తి 3 అడుగుల నేలను దానం చేశాడు, ఇదే కర్త ప్రధానంగా ఉన్నటువంటి వాక్యం. మరి కర్మ ప్రధానంగా ఉన్నటువంటి వాక్యాన్ని చూసినట్లయితే, బలిచక్రవర్తి చే 3 అడుగుల నేల దానం చేయబడింది అని, అంటే ఇక్కడ మార్పు జరిగింది. ఏం మార్పులు జరిగిందో మీరు గమనించాలి. చూస్తే 2 చూద్దాం, అల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు, ఇది కర్తరీ వాక్యం. ఇదే కర్మణీ వాక్యంగా ఉన్నప్పుడు చూస్తే, అల్వారు స్వామి చే చిన్నప్పుడే అనే కథ రచించబడింది. 3 చూద్దాం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు, ఇది ఒక కర్తరీ వాక్యం. ఇది కర్మణీ వాక్యంగా ఏ విధంగా మారిందో చూద్దాం. అంబేద్కర్ చే రాజ్యాంగం రచించబడింది. ఈ విధంగా నిర్వచనాలు చూసాం, దాటి ఉదాహరణలు కర్తరీ వాక్యం ఉదాహరణలు, కర్మణీ వాక్యం ఉదాహరణలు చూసాం. మరి చూద్దాం కర్తరీ వాక్యాల నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో. మీకు తెలుసు ఒక వాక్యం నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, కర్త కర్మ క్రియ అనే రూపంలో ఉంటుంది, అది కర్తరీ వాక్యమైనా కర్మణీ వాక్యమైనా. అయితే ఇక్కడ కర్తరీ వాక్యం నిర్మాణం కర్త కర్మ క్రియ అనేది ఉంటుంది. అయితే ఆ కర్తకి కర్మకి ఆ క్రియకి ఉండేటువంటి ప్రత్యయాలు మారుతూ ఉంటాయి, ఆ మారిన దాని అనుగుణంగా అది కర్తరీ వాక్యమా కర్మణీ వాక్యమా అని మనం చెప్పవచ్చు. ఇక్కడ కర్తరీ వాక్య నిర్మాణం చూస్తే, కర్త ఇక్కడ కర్తకు ప్రథమ విభక్తి ప్రత్యయాల్లో ఉంటుంది. ఎప్పుడు కూడా కర్త అనేది ప్రథమ విభక్తి ప్రత్యయాల్లో ఉంటుంది అంట, ఒక నిబంధన. 2, కర్మ ద్వితీయ విభక్తి ప్రత్యయాల్లో ఉంటుంది. ద్వితీయ విభక్తి తెలుసు, నిన్నున్లను కూర్చి గురించి. మరి ప్రథమ విభక్తి అంటే డూ మూవులు. ఆ విధంగా 2 లక్షణాలు చూసాం. 3వది క్రియకు చాడు షాడు అనే ప్రత్యయాలు కలిగి ఉంటాయి. ఇవి కూడా ఈ 3 కర్తరీ వాక్య నిర్మాణ లక్షణాలు. పైన చూద్దాం, ఉదాహరణకు ఇక్కడ చూద్దాం, బలిచక్రవర్తి కన్నా అది ప్రథమ విభక్తి, అదొక కర్త. 3 అడుగుల నేలను దానం, అది కర్మ. చేశాడు అనేది అదొక క్రియ. కాబట్టి ఇక్కడ ఏముంది మనకు, షాడు అనేటువంటిది. ఇక్కడ అల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు, అల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. ఈ యొక్క కర్తరీ వాక్యాల నిర్మాణాలు తగ్గట్టు అవి ఉన్నాయి.
మరి ఈ కర్మనే వాక్య నిర్మాణాలు చూద్దాం. ఇక్కడ ఏముంటుందంట, దీంట్లో కూడా కర్త కర్మ క్రియ అనేది ఉంటుంది. కర్మకు ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి, అదే కర్తరి వాక్యంలో అయితే ప్రథమ విభక్తి ఉంటుంది. మరి ఇక్కడ ఇక్కడ కర్మకు ఏముంటుంది, ఇది ప్రథమ విభక్తి కర్మకు పోతుంది. మరి కర్తకు తృతీయ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి, ఇక్కడ క్రియకు బడు అనే ప్రత్యయము చేరుతుంది. మరి దానికి దీనికి తేడా ఏంది, కర్తరి కర్త ప్రథమ విభక్తిగా మన కర్తరి వాక్యంలో ఉంటుంది, మరి అదే కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి. మరి కర్మకు కర్తరి వాక్యంలో ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంటుంది, అదే కర్మని వాక్యంలో కర్మకు ప్రథమ విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. క్రియ చూసేసరికి ఇక్కడ షాడు చాడు అనేటువంటివి కర్తరి వాక్యంలో మనకు వస్తాయి, అదే కర్మని వాక్యంలో బడు అనేటువంటి ప్రత్యయం మనకు వస్తుంది. మరికొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. చూసాం కర్తరి వాక్యాల నిర్మాణం, కర్మని వాక్యాల నిర్మాణం మీరు గుర్తుపెట్టుకోవాలి. కర్త కర్మ క్రియ ఇక్కడ ఏ విధంగా ఉంటాయి, కర్మని వాక్యంలో కర్త కర్మ ఏ విధంగా ఉంటాయి, ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కర్తరి వాక్యాల కర్మని వాక్యాల మీద ఎక్కువ పట్టును సాధించడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఇక్కడ కర్తరి వాక్యాల కొన్ని ఉదాహరణలు, ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించాడు కదా, ఇది ఒక కర్తరి వాక్యం, ఎందుకంటే ఉపాధ్యాయుడు ప్రథమ విభక్తి, పాఠ్యాంశాన్ని ద్వితీయ విభక్తి, ఇది అదొక కర్మ ద్వితీయ విభక్తి చేరిందండి. బోధించాడు క్రియ సరిగ్గా సరిపోయింది. దేవిక పాట పాడింది, ఇది ఒక కర్తరి వాక్యం. మూడు, నాని క్రికెట్ ఆట ఆడాడు, కర్తరి వాక్యం. బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు, ఇదొక కర్తరి వాక్యం. ఐదు, వాల్మీకి రామాయణాన్ని రచించాడు, ఇదొక కర్తరి వాక్యం. ఆరు, రాముడు రావణ్ణి సంహరించాడు. ఈ విధంగా అక్కడ కర్త కర్మ క్రియ అనేటువంటి వాటి విభక్తులను ఆధారంగా మనకి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి. వీటిని మనం కర్తరి వాక్యాలుగా మనం గుర్తించడం జరుగుతుంది. ఏదైనా వాక్యం మనకి ఇచ్చి అడుగుతాడు, ఇది కర్తరి వాక్యమా కర్మని వాక్యమా అని, అప్పుడు మనం ఏ విధంగా చూడాలి అంటే కర్త ఏంది, కర్మ ఏంది, ఆడు క్రియ ఏంది, మరి వాటి ప్రత్యయాలు ఏ విధంగా ఉన్నావి అనే ఆధారంగా మనం ఈ యొక్క కర్తరి వాక్యాలను మనం గుర్తించవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆరు కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా చూద్దాం, సార్ రాజు చూద్దాం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి. మరి ఏ విధంగా జరుగుతాయి, కర్తకు తృతీయ విభక్తి వస్తుంది, కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది, క్రియకు బడు అనేటువంటి ప్రత్యయము వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూద్దాం కర్తరి వాక్యాలు కర్మని వాక్యాలుగా రాయగా, ఇక్కడ ఒకటోది ఉపాధ్యాయుడి చే పాఠ్యాంశం బోధించబడెను. ఇక్కడ ఉపాధ్యాయుడి చే అనేది తృతీయ విభక్తి, పాఠ్యాంశము అనేది ప్రథమ విభక్తి, ము అనేటువంటి ప్రత్యయం వచ్చింది, అక్కడ చే అనేటువంటి ప్రథమ విభక్తి వచ్చింది. బడెను ఉపాధ్యాయుడి చే పాఠ్యాంశము బోధించబడెను అంటే ఇక్కడ కర్తరి వాక్యం ఏ విధంగా మార్పు పడుతుందో చూస్తున్నాం మనం. ఇక్కడ కర్తరి వాక్యాలు ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించాడు అని, అదే కర్మని వాక్యానికి వచ్చేసరికి ఏమైంది, కర్తకు తృతీయ విభక్తి చేరింది, కర్మకు ద్వితీయ విభక్తి చేరింది, క్రియకు బడే అనేటువంటి ప్రత్యయము వచ్చింది. ఒక్కొక్కసారి కర్త కర్మ మారకున్నా కానీ మన క్రియను ఆధారంగా మన కర్తరి వాక్యమా కర్మని వాక్యమా అని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. రెండవ దాన్ని చూస్తే దేవిక చే పాట పాడబడెను, ఏ విధంగా మార్పు వచ్చిందో గమనించాలి. మూడు, నాని చే ఆట ఆడబడింది, ఓకేనా. నాలుగు, బాలు చే ఇసుకతో ఇల్లు కట్టబడింది. ఐదు, ఇక్కడ ఈ వాక్యాన్ని కర్తరి వాక్యానికి కర్మని వాక్యానికి తేడా చూసుకోవాలి. రామాయణం వాల్మీకి చేత రచించబడెను, చే రచించబడెను అన్నా కానీ అది సరైనదే అవుతుంది. ఆరు, రాముడు చేత రావణుడు సంహరించబడెను. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంటే కర్తరి వాక్యంలో ఉన్నటువంటి ఉదాహరణలే కర్మని వాక్యంలో కూడా తీసుకోవడం జరిగింది, ఎందుకు సులువుగా అర్థం చేసుకోవడం కోసం మనం ఈ విధంగా చూస్తున్నాం. ఆ మార్పులను మీరు గమనించాలి. తర్వాత చూద్దాం కొన్ని ఉదాహరణలు, ఇంకొన్ని ఉదాహరణలు ఇచ్చి మరి ఆ పాఠ్యం ఇప్పుడు విన్నారు కదా ఎంతవరకు అర్థమైందనే ఆధారంగా మీరు ఇంటి పని చేసుకోవడానికి ఇక్కడ కొన్ని ఇచ్చాను మీకు. అవి చూసి మీరు ఈ యొక్క ఉదాహరణని మీరు ఎప్పుడైతే ఈ కర్తరి వాక్యాలు ఎప్పుడైతే కర్మని వాక్యాలుగా రాసేటువంటి ప్రయత్నం చేస్తారో మీకు ఈ యొక్క కర్తరి కర్మని వాక్యాల పట్ల పట్టు అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాం మరి నేను కొన్ని కర్తరి వాక్యాలు ఇవ్వడం జరిగింది, కింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా రాయాలి. శిబి చక్రవర్తి డేగ ఆకలిని తీర్చాడు, మరి కర్మని వాక్యంగా రాస్తే ఏమవుతుంది, శిబి చక్రవర్తి చే డేగ ఆకలి తీర్చబడెను, ఓకేనా.
రెండు ఇక్కడ వింధ్యావళి బంగారు కలశంలో నీళ్లు తీసుకువచ్చింది. దీన్ని మనం కర్మని వాక్యంగా రాస్తే వింధ్యావళిచే బంగారు కలశంలో నీళ్లు తీసుకురాబడెను. ఓకేనా. మూడు విద్యార్థులు సెలవు తీసుకున్నారు. కర్మని వాక్యంగా రాస్తే విద్యార్థులచే సెలవులు తీసుకోబడెను. నాలుగు అమ్మ వంట చేసింది. కర్మని వాక్యంగా రాస్తే అమ్మ చే వంట చేయబడింది. ఐదు నేను సైకిల్ నడిపాను. కర్మని వాక్యంగా దాన్ని రాస్తే నా చే సైకిల్ నడపబడింది. ఆరు అతని ముందర కాయలు పోసారు. అత ఇక్కడ మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ అతని చే ముందర కాయలు పోయబడ్డాయంటే తప్పైతుంది, చూసుకోవాలి. ఇక్కడ మనకు అవసరం లేదు. అతని ముందర కాయలు పోయబడెను. ఓకేనా. రైట్. ఇక్కడ ఎందుకంటే అది కర్త అనేది కాదు కాబట్టి ఇక్కడ మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. పోయబడను అనేటువంటి ఒక క్రియను మార్స్తే సరిపోయింది. ఏడు లింగయ్య నాయకునికి ఉసిరికాయలు ఇచ్చాడు. కర్మని వాక్యంగా రాస్తే లింగయ్య చే నాయకునికి ఉసిరికాయలు ఇవ్వబడెను. సామల సదాశివ యాది అనే వ్యాస సంపుటిని రచించాడు. కర్మని వాక్యంగా రాస్తే సామల సదాశివచే యాది అనే వ్యాస సంపుటి రచించబడెను. తొమ్మిది స్నేహ పువ్వులు కోసింది. కర్మని వాక్యంగా రాస్తే స్నేహచే పువ్వులు కోయబడెను. పది శ్రీనాథుడు కాశీపట్టణంలో భిక్షాటన చేశాడు. కర్మని వాక్యంగా రాస్తే శ్రీనాథుడిచే కాశీపట్టణంలో భిక్షాటన చేయబడెను అనేటువంటి విధానంలో ఇక్కడ మన కర్మని వాక్యాలు రాసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కర్తరి వాక్యాలు మనం ఇప్పుడు క్లాసులో కర్తరి వాక్యాల గురించి చూసాం, కర్మని వాక్యాల గురించి చూసాం, మరియు ఆ యొక్క ఆ కర్తరి వాక్యానికి ఉదాహరణలు చూసాం, కర్మని వాక్యాలకు ఉదాహరణలు చూడడం జరిగింది. ఆ కర్తరి వాక్యాల లక్షణాలను చూసాం, కర్మని వాక్యాల లక్షణాలని చూసాం, వాటి ఆధారంగా మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ మనం చూసాం. ఈ కర్తరి వాక్యాల ఉదాహరణల ఆధారంగా కర్మని వాక్యాలు ఏ విధంగా రాయొచ్చో చూసాం. అదేవిధంగా కర్తరి వాక్యాలను కొన్ని 10 అంశాలు ఇచ్చి వాటిని కర్మని వాక్యాలుగా రాయమనేటువంటి ఇంటి పని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు శ్రద్ధగా విన్నట్లయితే కర్తరి కర్మని వాక్యాల పట్ల మంచి అవగాహన పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వ్యాకరణ అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. And also press this bell icon.